Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ పతనం వైపు మరో అడుగు. ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సి రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, మహమ్మద్ ఇక్బాల్, చల్లా భగీరథ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కరీమున్నీసా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 6 అభ్యర్థులు మినహా మరే ఇతర నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అసెంబ్లీ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, బలి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డికి ధృవీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి అందజేశారు. తాజాగా కొత్తగా మరో 6 ఎమ్మెల్సీలు శాసనమండలిలో చేరడంతో వైసీపీ బలం కూడా పెరిగినట్లయింది. ప్రస్తుతం ఈ 6 మండలిలో వైసీపీ బలం 18 చేరింది. దీంతో మండలిలో కూడా టీడీపీని మరింత బలంగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ సభ్యుల బలం 26 ఉంది. పీడీఎఫ్కు చెందిన 5, బీజేపీకి చెందిన 3 స్వతంత్రులు ఉన్నారు. మరో 3 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకునేందుకు కసరత్తులు ప్రారంభించింది.